హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా చికెన్ ఫ్రైని చేసి చూపించబోతున్నాను. నేను రెగ్యులర్గా ఇంట్లో ఎలా చేస్తానో చేసి చూపిస్తాను, చూడండి. ఈ చికెన్ ఫ్రైని సింపుల్గా ఫాస్ట్గా 15 మినిట్స్లో టేస్టీగా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. జ్యూసీ జ్యూసీగా చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. మన ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా చేయొచ్చండి ఈ రెసిపీని. అలాగే నాది ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ని తీసుకున్నానండి. ఈ చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పాన్ పెట్టుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, లవంగాయలు వేసుకోవాలి. ఇవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలను కూడా వేసుకుని 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 లేదా 3 స్పూన్ల కారం వేసి బాగా కలపాలి. కారాన్ని వేసేటప్పుడు మీరు తినగలనంత వేసుకోండి. నాన్ వెజ్లో కారం ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది. ఇలా చికెన్ని కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 7 లేదా 8 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. చికెన్లో నుంచి నీళ్లు ఊరుతాయి. నీళ్లు ఊరి పూర్తిగా ఆవిరైపోతాయి. అప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుందండి. అలా అయితే ఉప్పు కారం బాగా ముక్కకి పట్టి జ్యూసీ జ్యూసీగా అనేది ఉంటుంది ముక్క. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి నాకు అడుగున అంటుకోదు. మీరు నార్మల్ ప్యాన్లో చేస్తుంటే స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. చూసారు కదా, చికెన్లోని నీరంతా ఆవిరైపోయి ఆయిల్ ఎలా సపరేట్ అయ్యి పైకి తేలిందో. అప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని మరో 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 లేదా 3 పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. అలాగే కరివేపాకు ఆకులను కూడా వేసుకుని బాగా కలపాలి. ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా కూడా 1.5 స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చికెన్ ఫ్రైని. ఈ చికెన్ ఫ్రై రైస్లోకి, సాంబార్, రసం లాంటి వాటిల్లోకి, అలాగే పులావ్లోకి కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.